గాంధీ ఆసుపత్రిలో వృద్ధురాలిని స్పృహలో ఉంచి నిర్వహించిన ఆపరేషన్ ఘటన ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని చేరింది శస్త్రచికిత్స సమయంలో ఆమెకు ట్యాబ్లో చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూపిస్తూ తరచూ మాట్లాడుతూ మెదడులో కణితిని తొలగించారు ఈ ఘటన మీడియా ద్వారా చిరంజీవి దృష్టికి వెళ్లింది దీంతో ఆయన శుక్రవారం తన పిఆర్ఓ ఆనంద్ను గాంధీకి పంపించి వివరాలు తెలుసుకోమని పంపారు ఆయన సూపరింటెండెంట్ రాజారావును కలవగా ఆపరేషన్ లో పాల్గొన్న వైద్య సిబ్బందిని రాజారావు పరిచయం చేశారు తర్వాత వృద్ధురాలిని కలిసి మాట్లాడారు తాను చిరంజీవి అభిమానినని ఆయన సినిమాలన్నీ చూస్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది అనంతరం వైద్య బృందంతోనూ చర్చించారు ఆనంద్ అక్కడి నుంచే చిరంజీవికి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు చిరంజీవి స్పందిస్తూ వీలు చూసుకుని రెండు మూడు రోజుల్లో గాంధీ ఆసుపత్రిని సందర్శిస్తానని పిఆర్ఓకి చెప్పగా ఆ విషయాన్ని ఆనంద్ సూపరింటెండెంట్ రాజారావుకి తెలిపారు చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి